హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ గ్రామ సచివాలయంకు సంబంధించి ఇంకా చాలామందికి అయితే అపాయింట్మెంట్ ఆర్డర్స్ రాలేదు. చాలామంది కంటిన్యూస్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చెప్పి. సో మనకు రీసెంట్గా పేపర్లో కానీ లేకపోతే న్యూస్లో కానీ చెప్పడం ఏంటంటే ఈ మంత్ 9th తారీఖు లోపల అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే అందుతాయి. సో ఇంకా ఎవరికైనా రాకపోతే మాత్రం టెన్షన్ పడకండి, ఇంకా కాల్ రాలేదు మెసేజ్ రాలేదు అని చెప్తున్నారు. సో నిన్న నైట్ కూడా కొంతమందికి కాల్స్ కానీ మెసేజెస్ కానీ రావడం జరిగింది. వాళ్ళకు పలానా టైంకి పలానా డేట్లో ఇక్కడికి వస్తే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పారు. అలాగే యాక్సెప్టెన్స్ ఇంకా ఎవరన్నా సబ్మిట్ చేయకపోతే వెంటనే యాక్సెప్టెన్స్ సబ్మిట్ చేయండి. సో మీరు యాక్సెప్టెన్స్ సబ్మిట్ చేస్తే కనుక మీకు ఇలాంటి ఒక PDF వస్తుంది, డౌన్లోడ్ చేసుకొని మీరు అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద డీటెయిల్స్ ఆర్ కరెక్ట్, ఐఎమ్ ఇంటెన్షనలీ జాయినింగ్ ద పంచాయతీ సెక్రటరీ అని చెప్పి ఇది ఇలాంటి ఒక ఫామ్. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే మీకు ఒక PDF వస్తుంది, దాన్ని సైన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది ఏంటంటే మెసేజెస్ నిన్న కూడా వచ్చాయని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు, కొంతమంది చెప్పడం జరిగింది. సో మీకు కూడా ఏదైనా మెసేజ్ వచ్చినా లేకుంటే మీకు ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా కంపల్సరీ అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే చాలామంది ఇంకా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆప్షన్స్ గురించి అడుగుతున్నారు, వెబ్సైట్లో పెడతామని చెప్పారు, వెబ్సైట్లో ఇంకా లింక్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. కొంతమంది ఏంటంటే మాన్యువల్గానే రిటర్న్గా రాసిచ్చడం, వాళ్ళు ఉన్న అపాయింట్మెంట్ అయితే ఎక్కడ తీసుకున్న అపాయింట్మెంట్ తీసుకోవడానికి ముందే కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఆప్షన్స్ అయితే ఫిల్ చేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ని బట్టి వాళ్ళకైతే అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు మెసేజ్ వచ్చిన తర్వాత మీరు మీ ఆప్షన్స్ని ఫిల్ చేసి ఆఫ్లైన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. మేబీ వెబ్సైట్లో పెడతారా పెట్టరా అనేది మనకైతే ఇంకా క్లారిటీ రాలేదు. సో కంపల్సరీ యాక్సెప్టెన్స్ ఫామ్ని ఫిల్ చేసి మీరు ఈ PDFని అయితే డౌన్లోడ్ చేసి మీరు సైన్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎవరైనా ఫామ్ని ఫిల్ చేయకపోతే చేయండి. కొంతమంది ఏంటంటే మేము డీటెయిల్స్ ఇస్తున్నా కూడా రికార్డ్ నాట్ ఫౌండ్ అని వస్తుందని చాలామంది కొంత కామెంట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి కొన్ని జిల్లాల్లో అయితే నిన్న మొన్న కూడా ఓపెన్ అయ్యాయి, ఇంకా ఎవరికైనా ఓపెన్ అవ్వకపోతే ఈరోజు కూడా ఓపెన్ అవుతాయి. సో మీరు ట్రై చేస్తూ ఉండండి, కంపల్సరీ అయితే ఓపెన్ అవుతుంది. మీకు వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళందరికీ ఈ యాక్సెప్టెన్స్ ఫామ్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. మనకు ఆప్షన్స్కు సంబంధించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో ఈ ఆప్షన్స్కు సంబంధించి వాళ్ళు వెబ్సైట్లో అయితే పెట్టలేదు, వెబ్సైట్ గురించి వెబ్సైట్లో పెడతామన్నారు కానీ వెబ్సైట్లో అయితే పెట్టలేదు. మనకు ఆఫ్లైన్లోనే కొంతమంది అయితే సబ్మిట్ చేశారు ఏ ప్రిఫరెన్స్ ఏంటి అని. సో దానికి సంబంధించి కూడా వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్, లేడీస్కు సెకండ్, మేల్ కేటగిరీకి థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పారు. సో మనం ఆప్షన్స్ ఇచ్చి దాని అవైలబుల్ని బట్టి అయితే మనకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత 30 డేస్ వరకు టైం ఉంటుంది, కాబట్టి మీరేం టెన్షన్ పడకండి. మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే కూడా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 30 డేస్ లోపల జాయిన్ అయితే సరిపోతుంది. మీరు కావాల్సిన ఫెసిలిటీస్ కానీ మీరు ఉండడానికి అకామిడేషన్ ఇవన్నీ చూసుకొని మీరు అయితే జాయిన్ అవ్వచ్చు, మనకు టైం అయితే ఉంటుంది. అలాగే శాలరీస్ గురించి చాలామంది అడుగుతున్నారు, ప్రమోషన్స్ ఉంటాయా, తర్వాత పే స్కేల్ ఎప్పటి నుంచి ఇస్తారండి. శాలరీస్ అయితే కనుక 2 ఇయర్స్ కాన్స్టెంట్గా ఇది స్టైఫండ్ అని చెప్పారు, శాలరీ అని కూడా కాదు. ఈ 15,000 అనేది స్టైఫండ్, 2 ఇయర్స్ ఇది ట్రైనింగ్ పీరియడ్, ప్రొఫెషనరీ పీరియడ్. సో ఈ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత అయితే పే బ్యాండ్లో రివైజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. కాబట్టి సో దీని తర్వాత ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, మీ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి బేస్ చేసుకొని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాళ్ళు అథెంటికేషన్ చేసుకుంటారు. గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళు మీరు చేసే వర్క్ని బట్టి ప్రమోషన్స్ కానీ తర్వాత పే బ్యాండ్ రివైజ్ కానీ ఇవన్నీ ఉంటాయి. అలాగే ప్రొఫెషనరీ పీరియడ్లో దీన్ని ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు అని చెప్పి కూడా మనకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. సో మీరు మోస్ట్లీ మీ పర్ఫార్మెన్స్ బాగున్నట్టయితే కనుక మోస్ట్లీ ప్రొఫెషనరీ పీరియడ్ని అయితే ఎక్స్టెండ్ చేయరు. ఇంకా చాలామంది ఆలోచించుకునేది ఒకటి ఏంటంటే ఏదైనా జాబ్ వస్తే మనీ పే చేయాలి, దీనికోసమే చాలామంది కొంచెం కంగారు అయితే పెడుతున్నారు. సో బట్ ఏంటంటే కండిషన్స్ వాళ్ళు పెట్టారు కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేసిన దానికి ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. సో ఎవరైనా ఫుల్ విల్లింగ్గా ఉండి కాన్ఫిడెంట్గా ఉంటేనే జాయిన్ అవ్వండి, లేకుంటే మేము ఒకవేళ మీరు వేరే జాబ్ తెచ్చుకునే కెపాబిలిటీ ఉంటే కనుక. సో ఇంకొకసారి అయితే ఆలోచించుకోండి, దీంట్లో వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ అయితే అలా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టు కనుక మహిళా పోలీసు మరియు చైల్డ్ వెల్ఫేర్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో మహిళా పోలీసు చైల్డ్ వెల్ఫేర్ వచ్చేసి డ్రెస్ ఉంటుందా అని చెప్పారు. కొన్ని గుంటూరు జిల్లా అనంతపురం జిల్లాలో అయితే DSP గారు అయితే డ్రెస్ ఉండదు, ఓన్లీ ఐడెంటిటీ కార్డు. వీళ్ళు మహిళా పోలీసు మాత్రమే కాదు చైల్డ్ వెల్ఫేర్ కూడా వీళ్ళే చూసుకోవాల్సి ఉంటుంది, కాబట్టి డ్రెస్ ఉండదు అని చెప్పి చెప్పడం జరిగిందని మన సబ్స్క్రైబర్స్ అయితే చెప్పారు. సో డ్రెస్ గురించి అయితే కంగారు పడకండి. అలాగే వీళ్ళకు ఎలా ఉంటాయి ప్రమోషన్స్, సో ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే ఉండవు, ఫిజికల్ ట్రైనింగ్ ఏదైతే కానిస్టేబుల్స్కి ఇస్తారో అలా కూడా ఉండదని చెప్పారు. సో వీళ్ళకు క్లాస్ రూమ్ ట్రైనింగ్స్, తర్వాత ఎలా మా ప్రజలతో ఎలా మెలగాలి ఇలాంటి ట్రైనింగే ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. డ్రెస్ అయితే ఉండదు అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక 5 మంది కామెంట్ చేశారు. సో గుంటూరు జిల్లా, అనంతపురం జిల్లా, తర్వాత కర్నూలు జిల్లా వీళ్ళకు DSP గారు అయితే చెప్పడం జరిగింది అని చెప్పారు. కాబట్టి సో డ్రెస్ గురించి అయితే మీరేం కంగారు పడకండి. అలాగే మనకు అపాయింట్మెంట్స్ ఎక్కడ ఇస్తారు, తర్వాత పొజిషన్స్ ఇవన్నీ అయితే ఇంకా తెలియాల్సి ఉంది.
మీకు ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అయితే మీకు వెంటనే అప్డేట్ వస్తుంది. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే విషయం చాలామందికి పాస్ ఆన్ అవుతుంది. సో మాకు మాత్రమే ఇంకా మెసేజ్ రాలేదు అని ఎవరు అనుకోకండి, చాలామంది ఉన్నారు వెయిటింగ్లో. సో మనం చూసుకున్న టీవీలలో కూడా చూపిస్తున్నారు, చాలామంది బయట 2-3 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మెసేజ్ రాలేదు, కాల్ రాలేదు అని చెప్పి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో యాక్సెప్టెన్స్ ఇన్ ఫామ్ ఫిల్ చేసి మీరు రెడీగా పెట్టుకోండి, మిమ్మల్ని మీకు ఎప్పుడైనా మెసేజ్ కానీ కాల్ కానీ రావచ్చు. సో వచ్చిన వెంటనే మీరు వెళ్ళి అక్కడికి సబ్మిట్ చేసి మీ అపాయింట్మెంట్, అదే ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత అయితే అపాయింట్మెంట్ అయితే ఇస్తారు. సో దాని గురించి అయితే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలామందికి ఇంకా పెండింగ్ ఉన్నాయి, 70-80% మెంబర్స్కి అయితే ఇంకా అపాయింట్మెంట్స్ రావలేదు. సో కంపల్సరీ కొంచెం తొందరగా ప్రాసెస్ అవ్వడం వల్ల ఏంటంటే అందరికీ ఇవ్వలేకపోతున్నాము అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈ మంత్ 9th or 10th లోపల అయితే కంపల్సరీ అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తాయి, ఎక్కడ జాయిన్ అవ్వాలనేది క్లియర్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయని చెప్పారు. సో ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయి.